ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గీత ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ షేర్ చేయబోతున్నానండి అది ఏంటి అని అనుకుంటున్నారా గ్లిజరిన్ అనేది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో అండి చాలా సింపుల్గా ఈ గ్లిజరిన్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలాన ఏ హోమ్ రెమెడీ చేసినా గ్లిజరిన్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నాం ఎందుకంటే మన స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి మన స్కిన్ అనేది క్లియర్గా ఉండడానికి మన స్కిన్ అనేది మాయిశ్చరైజింగ్గా ఉండడానికి హైడ్రేటింగ్గా ఉండడానికి గ్లిజరిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మంచి రెమెడీ 100% యూజ్ అవుతుంది అలాగే చాలామంది నా కామెంట్ పెడుతున్నారండి గ్లిజరిన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అక్క మాకు అందుబాటులో ఉండట్లేదు అని ఇప్పుడు ఇంకా గ్లిజరిన్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు వెంటనే నా వీడియోస్ చూడొచ్చు అన్నమాట లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి ముందుగా గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్టీల్ గిన్నెనే తీసుకోవాలండి గాజు గిన్నె కాదు స్టీల్ గిన్నెనే తీసుకోవాలి ఇందులో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అన్నమాట మీకు నచ్చిన బ్రాండ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను పారాషూట్ తీసుకుంటున్నా 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి తరువాత మీరు ఆలివ్ ఆయిల్ అన్నమాట ఆలివ్ ఆయిల్ అనేది మీ ఆప్షనల్ అండి మీరు ఉత్తు కోకోనట్ ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కోకోనట్ ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఆలివ్ ఆయిల్ లేకపోతే గ్లిజరిన్ ప్రిపేర్ చేసుకోలేమా అనుకుంటారు అందుకే ముందుగానే చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి నార్మల్ ఇది ప్లెయిన్ వాటర్ అన్నమాట ఈ వాటరు ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి గ్లిజరిన్ అనేది ఓన్లీ కోకోనట్ ఆయిల్ అలాగే వాటర్తో కూడా గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట 1 నిమిషం పాటు ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను చూస్తున్నారు కదా స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేసుకోండి గాజు బౌల్స్లో వద్దు ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ మీద ఈ గిన్నెని 30 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ ఉంచండి ఎక్కువగా వద్దు చాలా చాలా జాగ్రత్త అండి ఎందుకంటే వాటర్ అలాగే ఆయిల్ అనేది కలిసింది కాబట్టి చిట్లుతుందన్నమాట కొద్దిగా హీట్ అయితే చాలు మీరు ఒక 20 సెకండ్స్ కానీ 30 సెకండ్స్ కానీ పెట్టుకోండి ఇలా 30 సెకండ్స్ కానీ 20 సెకండ్స్ కానీ ఉంచిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ గ్యాస్ అనేది ఆఫ్ చేశాను ఒక 20 సెకండ్సే ఉంచుకోండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ అనేది కొద్దిగా గోరువెచ్చగా అయితే చాలండి బాగా పొగలేం రావాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ అన్నమాట 1/2 టేబుల్ స్పూన్ కూడా కొద్దిగా తక్కువేనండి కొద్దిగా తీసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే 1/2 టేబుల్ స్పూన్కి తక్కువ అని అంటే మీరు ఇంకా కొద్దిగా తక్కువేయండి 1/2 టేబుల్ స్పూన్కి కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ అన్నీ 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్లో సగం వేసుకున్నాను మీరు కూడా అలానే వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా చల్లబెట్టుకోవాలి చూసారు కదా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత బాగా చల్లగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి చూసారు కదా ఇది బాగా చల్లగా అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలాంటి కంటైనర్స్ మన ఇంట్లో ఉంటాయి కదా ఇలాంటి కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట ఇది ఫ్రిడ్జ్లో అనేది మనకి ఒక 20 డేస్ ఉంటుంది బయటైనా ఒక 10-15 డేస్ అయితే ఉంటుందన్నమాట పాడేం అవ్వదండి ఇంకొక విషయం అండి 2 రకాల గ్లిజరిన్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇప్పుడు మనం తయారు చేసిన గ్లిజరిన్ అనేది 1 అన్నమాట 2 ఏంటో కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు ఇది గ్లిజరిన్ మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఒక రకమైతే తయారైపోయింది ఇందులో ఇప్పుడు ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ వేస్తే ఇంకొక రకమైన గ్లిజరిన్ అయితే రెడీ అవుతుంది అది ఏంటి అని అనుకుంటున్నారా రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా కూడా గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందాక నేను ఫస్ట్ చూపించినట్టు రోజ్ వాటర్ వేయకుండా కూడా గ్లిజరిన్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకోండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే హ్యాపీగా గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు
గ్లిజరిన్ అనేది మన చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్ని గ్లోగా చేయడానికి, అలాగే మన స్కిన్ పైన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తీసేయడానికి గ్లిజరిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుందండి గ్లిజరిన్ వల్ల. గ్లిజరిన్ అనేది చాలా క్రీమ్స్లో అలాగే చాలా ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేస్తుంటారన్నమాట. ఎందుకు అని అంటే స్కిన్ అనేది గ్లోగా కనపడడానికి, హైడ్రేట్గా కనపడడానికి, మాయిశ్చరైజింగ్గా కనపడడానికి, స్కిన్ అనేది చాలా చాలా స్మూత్గా కనపడడానికి గ్లిజరిన్ అయితే యూజ్ చేస్తారండి. ఇప్పుడు గ్లిజరిన్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే హ్యాపీగా గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. గ్లిజరిన్ అనేది ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు నా స్కిన్ పైన గ్లిజరిన్ని అప్లై చేసి చూపిస్తాను, చూడండి. గ్లిజరిన్ని కొద్దిగా కాటన్ తీసుకొని నా స్కిన్ పైన నేను అప్లై చేస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, నా హ్యాండ్ పైన నేను అప్లై చేస్తున్నాను అన్నమాట. ఎంత గ్లోగా, ఎంత షైనీగా కనపడుతుందో మీరే చూస్తున్నారు కదా. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది గ్లిజరిన్ అప్లై చేసినప్పుడు. చూస్తున్నారు కదా, నా స్కిన్ పైన నేను అప్లై చేసినప్పుడు ఎంత గ్లోగా కనపడుతుందో, చాలా బాగుంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా గ్లిజరిన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు చేతులకి డిఫరెన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా. గ్లిజరిన్ అప్లై చేసిన హ్యాండ్ అనేది షైనీగా ఉంది, అప్లై చేసిన హ్యాండ్ అయితే మామూలుగా ఉందన్నమాట. డిఫరెన్స్ అయితే మీరే చూస్తున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.